ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగు వారి చరిత్రను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సృష్టించిన ఒక నమూనా ఓ సరే బాదేశ్ హైటెక్ సిటీ తో ప్రారంభించి మీరు ఏ చూసినా అందులో మన ముద్ర కనబడుస్తుంది ఒక హైటెక్ సిటీ ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లు వెడల్పు చేయడం ఒక మెట్రో తీసుకురావడం ఒక ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ జినామ్ వ్యాలీ ఈ రోజు మనకు వచ్చిన కరోనాకి వాక్సిన్ మనో పెట్టిన జినామ్ వ్యాలీ నిజమంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి ప్రపంచానికే గుర్తింపు వచ్చింది ఇలాంటి మీరు చూస్తే ఫార్మా గాని అన్ని మనమే ఇచ్చాం ఈ రోజు నేను మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో ఒక అభివృద్ధికి ఒక లింక్ ఉంటుంది ఈ రోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి మీరందరూ నేషనల్ హైవేస్ చూస్తున్నారు ఆ రోజుల్లో వాజ్పాయ్ గారిని మెప్పించి నేషనల్ హైవేస్ అన్ని బిఓటి కొత్త పాలసీ తీసుకొచ్చి మొదటి రోడ్డు చెన్నై నుంచి నెల్లూరుకి ఏపిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది మొదటి నమూనా అక్కడి నుంచి ప్రారంభమైన ఇప్పుడు బద్వేల్లో కూడా బ్యూటిఫుల్ రోడ్డు వచ్చింది రేపే ఔటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది అదే కాదు మీరు వాడే సెల్ ఫోన్లన్నీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పాలసీ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఒక పాలసీ ఇచ్చి డీరెగ్యులేషన్ తీసుకొచ్చి తద్వారా టెక్నాలజీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయాలే కాదు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మానవ వనరుల అభివృద్ధిలో ప్రగాఢమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం దానివల్ల ఈరోజు దేశంలో ప్రగతి వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క ఐటి ప్రొఫెషనల్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రపంచంతో వెళ్ళారు తెలుగు జాతి యువతకి ఒక ఐదో ఐటి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఒక బ్యాక్ బోన్ గా తయారైంది ఇప్పుడు ఇక్కడుండే వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేసే పరిస్థితికి వచ్చారు కానీ ఇక్కడే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన పనులు ఫలితాలు ఇచ్చాయి తెలుగు జాతిని ముందుకు పంపించగలిగాం